కర్నూలుకు చేరుకుంది సిబిఐ టీం ఎస్పీతో భేటీ అయ్యారు అధికారులు. అటు కర్నూలు విశ్వభారతి ఆసుపత్రిలోనే ఉన్నారు అవినాష్ రెడ్డి. ఇవాళ అవినాష్ సిబిఐ విచారణకు హాజరు కావాల్సి ఉంది. తల్లి అనారోగ్యంతో ఉండడంతో ఇప్పుడు రాలేనంటూ నిన్న సిబిఐకి లేఖ రాశారు ఆయన. తల్లి కోలుకోవడానికి మరో 10 రోజులు పట్టొచ్చంటూ లేఖలో పేర్కొన్నారు. అయితే కర్నూలులో సిబిఐ అధికారుల యాక్షన్పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అవినాష్కు సిబిఐ మళ్లీ నోటీసులు ఇస్తుందా లేక తదుపరి చర్యలకు దిగుతుందన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటికే పోలీసులు ఆసుపత్రికి వెళ్లే మార్గాలను కట్టుదిట్టంగా భద్రతా వలయంలోకి తీసుకున్నారు. ఇతరులెవరిని కూడా ఆ ప్రాంతంలోకి అనుమతించడం లేదు. బ్యారికేడ్లు ఏర్పాటు చేసిన దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. ఉదయాన్నే సిబిఐ అధికారులు ఎస్పీ ఆఫీస్కు చేరుకున్నారు. ప్రస్తుతం పోలీస్ గెస్ట్ హౌస్లో వారు ఉన్నట్టుగా తెలుస్తోంది. పోలీసు ఉన్నతాధికారులతో వాళ్ళు భేటీ అయినట్టుగా తెలుస్తోంది తీసుకోవాల్సినటువంటి చర్యలకు సంబంధించి, అలాగే అవసరమైనటువంటి సెక్యూరిటీకి సంబంధించి.